తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెరాస పార్టీ ఇన్‌చార్జ్ బసవరాజు సారయ్య మరియు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జిల్లాలో గౌరవ మంత్రివర్యులు కల్వకుండ్ల తారక రామారావు గారి సూచనల మేరకు పార్టీకి సంబంధించిన పట్టణ స్థాయిలో పట్టణ కమిటీ వార్డు కమిటీలు యువజన విద్యార్థి మొదలగు పార్టీ అనుబంధ విభాగాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని అలాగే ఆపద సమయంలో వారిని ఆదుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు తంగళ్ళపల్లి మండలానికి చెందిన తెరాస కార్యకర్త వడ్నాల వెంకటేశం ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కును పార్టీ తరపున అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, జిల్లా నాయకులు తోట ఆగయ్య, తెరాస పట్టణ కార్యదర్శి మ్యాన రవి మరియు పూర్మాని లింగారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు కొంతమంది చాలా మందికి ఏమంటున్నారంటే ప్రభుత్వం ఎందుకుంటే బాగుండు కదా పార్టీ వాళ్ళు ప్రభుత్వం తీరుగా కాదు ప్రభుత్వం పార్టీ మంచికి రెండు కళ్ళు ఇచ్చను పార్టీ ఒక కళ్ళు టీఆర్ఎస్ పార్టీలో అలాంటి అవకాశం కలుస్తుంది పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళుగానే చూస్తుంది తప్పని వీళ్ళు ఇప్పుడే నీ సమక్షంలో ఒక తప్పకుండా మరి ఇవాళ మాట్లాడిన పెద్దలందరూ కూడా తప్పకుండా ఎవరైతే అధికారంలో మన కౌన్సిల్ ఇక్కడ రానందు కానీ ఇబ్బందికి కానీ ఇబ్బందికి రాయడం వల్ల కూడా వీటిలలో అర్థం చేసి తప్పకుండా చురుకైన కార్యకర్తలు ఉద్యమకారులు అన్ని వర్గాల వారికి కూడా సమిష్టిగా ఈ కమిటీలో స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలోనే టౌన్ కమిటీ కూడా మన పెద్ద కేటీఆర్ గారి ఆలోచన మేరకు టౌన్లో ఉన్న పెద్దల ఆలోచన మేరకు మరి తప్పకుండా టౌన్ కమిటీ కూడా త్వరలో ఏర్పడుతుంది. మరి త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల రామనగర్ సిరిసిల్ల వెంకటాడు జిల్లా పార్టీ కార్యాలయం కూడా ఆయన ముఖ్యమంత్రి గారి కేటీఆర్ గారి వచ్చి కేసీఆర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం ఉంది. దానికి అనుకున్న వల్ల మేమందరం కూడా ఆ కార్యక్రమంలో చూసి పెద్దలకు తెలియవలసిన బాధ్యత మరి పైన మా పెద్ద మా అందరి పైన బాధ్యత ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఈరోజు మళ్ళీ పిల్లలందరూ కూడా త్వరలోనే ఈ బూత్ తెలంగాణ.